ఓటర్ అండ్ రెడీ టు ఓట్. అంటే ఓటరుగా ఉన్నందుకు గర్వించు, ఓటు వేయడానికి సిద్ధంగా ఉండు అనేటువంటి ఒక నినాదాన్ని కూడా వీరు ఇచ్చారు. అలాగే ఇక జనవరి 26 మనందరికీ తెలిసిందే, జనవరి 26 భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ప్రకటించబడిన రోజు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు 1950 జనవరి 26. మరి ఆ రోజును రిపబ్లిక్ డేగా గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుతున్నాం. చాలామంది స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి ఏమిటి తేడా అనేదాన్ని గుర్తించలేకపోతారు. స్వాతంత్ర దినోత్సవం అంటే బ్రిటిష్ వలస పాలన నుండి, కొలోనియల్ రూల్ నుండి మనం విముక్తి పొందినటువంటి రోజు 1947 ఆగస్టు 15. అయితే దానికి ముందే మనం రాజ్యాంగాన్ని రచించుకోవడానికి డ్రాఫ్టింగ్ కమిటీని, రచనా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం, రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసుకున్నాం, అలాగే రచనా సంఘాన్ని కూడా ఏర్పాటు చేసాం. ఈ రాజ్యాంగ రచనా సంఘం వాళ్ళు 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు లేదా 18 రోజులు ఈ మొత్తంగా దాదాపు 3 సంవత్సరాల పాటు కృషి చేసి అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగాన్ని రచించారు. ఈ రాజ్యాంగ రచన 1949 నవంబర్ 26 పూర్తయింది. అయితే అమల్లోకి రావడానికి 1950 జనవరి 26 వరకు ఆగారు. ఏమి జనవరి 26కు అంత ప్రాధాన్యత ఏమిటి అంటే, స్వాతంత్రోద్యమంలో జనవరి 26ను పూర్ణ స్వరాజ్య దివస్ గా జరిపారు. 1929 లాహోర్లో జరిగినటువంటి జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్య తీర్మానం చేసి 1930 మనం పూర్ణ స్వరాజ్య దివస్గా జనవరి 26ను జరుపుకుంటూ ఉన్నాం. మరి ఆ డేట్ను మళ్ళీ మెమరీ చేయడం కోసంగా ఆ రోజు నెహ్రూ గారు ఇతర నాయకులు పట్టుబట్టి రాజ్యాంగాన్ని జనవరి 26 నుండి అమల్లోకి వచ్చేలాగా చేశారు. కాబట్టి స్వాతంత్రోద్యమ కాలంలో పూర్ణ స్వరాజ్య దివస్గా ఉన్నటువంటి రిపబ్లిక్ డే ఆ తర్వాత రిపబ్లిక్ డేగా చెప్పబడింది. ఆగస్టు 15 జరుపుకుంటాం, రిపబ్లిక్ డే జనవరి 26 జరుపుకుంటాం. మరి గణతంత్ర రాజ్యము అంటే డెఫినేషన్ ఏమిటి మనం చెప్పుకుంటాం. దేశాధ్యక్షుడు ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుక కాబడితే దాన్ని గణతంత్ర రాజ్యం అంటారు. ఉదాహరణకి మనం అమెరికా, ఇండియా, బ్రిటన్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడతాడు, కాబట్టి అది గణతంత్ర రాజ్యం. భారతదేశంలో సర్వసైన్య అధ్యక్షుడు, భారతదేశ ప్రథమ పౌరుడు, భారతదేశ అధ్యక్షుడు, రాష్ట్రపతి. రాష్ట్రపతిని మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులతో కూడినటువంటి ఎలక్టోరల్ కాలేజీ పరోక్షంగా ఎన్నుకుంటుంది. కాబట్టి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దేశాధ్యక్షుడిని ఎన్నుకుంటున్నాం, కాబట్టి భారతదేశం కూడా గణతంత్ర రాజ్యం. అదే బ్రిటన్ తీసుకున్నది, బ్రిటన్లో వంశపారంపర్యంగా రాజరిక పాలన వస్తుంది. అక్కడ రాణి పరిపాలిస్తుంది, రాణి తర్వాత రాణి కూతురు పరిపాలిస్తూ ఉంటుంది. అలా రాజరిక వ్యవస్థ ఉంది. అయితే ప్రజాస్వామ్య దేశమే బ్రిటన్. బ్రిటన్ ప్రజాస్వామ్య దేశమే కానీ గణతంత్ర రాజ్యం కాదు. సో ఇట్లా మనం బ్రిటన్తో అమెరికాతో కంపేర్ చేసుకొని భారతదేశం ఎలా గణతంత్ర రాజ్యం అయిందనే దాన్ని మనం బాగా సులభంగా అర్థం చేసుకోవచ్చు. సో జనవరి 26న మనం చూసినట్లయితే రిపబ్లిక్ డే ప్రాధాన్యత మనం చూస్తే తెలుసుకున్నట్లయితే ఎర్రకోట దగ్గర సైనికులతో అలాగే ఇతర రాష్ట్రాలతో ఉన్నటువంటి శకటాలు ఇవన్నీ కూడా ఊరేగింపుగా జరిగి మన బల ప్రదర్శనను ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక పెద్ద పెరేడ్ జరుగుతుంది. దీనికి ఇతర దేశాల నుంచి మనం అధ్యక్షులను కానీ లేదా ప్రధానమంత్రులు కానీ ముఖ్య అతిథులుగా పిలుస్తూ ఉంటాం. అంటే మన సైనిక సామర్థ్యం, మన రక్షణ రంగం, మన అంతరిక్ష రంగం, మన అణుశక్తి రంగం, అలాగే 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మన శకటాల ఊరేగింపు ద్వారా చూడగలిగి భారతదేశము సార్వభౌమాధికార దేశము, తనను తానే పరిపాలించుకొని ఎంత చక్కగా అభివృద్ధి చెందింది ఆ రోజు మనం కూడా టీవీల ద్వారా కూడా మనం వీక్షిస్తూ ఉంటాం. కాబట్టి రిపబ్లిక్ డేకి అటువంటి ప్రాధాన్యత ఉంది. ఇక జనవరి నెలలో ఇంకొక చెప్పుకోదగింది జనవరి 30. ఈ జనవరి 30 మనం కానీ చూసినట్లయితే మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి రోజు, గాంధీజీ వర్ధంతిగా మనం జరుపుతూ ఉంటారు. మరి స్వాతంత్రం వచ్చిన 6 నెలలకే మనం మహాత్మా గాంధీని కోల్పోయాం మన జాతిపిత. 1948 జనవరి 30న గాంధీజీ నాథూరామ్ గాడ్సే చేతిలో హత్య గావించబడ్డారు. మరి ఆ తర్వాత నాథూరామ్ గాడ్సేని ఉరితీశారు. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిగా ఉరితీసినటువంటి వ్యక్తిగా మనం
నాదురాం గాడ్సే పేరు చెప్తూ ఉంటాం. మరి గాంధీజీ హత్యగా వించబడినారు కాబట్టి ఆ రోజును గాంధీజీ వర్ధంతిగా, అలాగే సర్వోదయ దివస్గా జరుపుతారు. అలాగే కుష్టి వ్యాధి నిర్మూలన దినోత్సవంగా కూడా మనం జనవరి 30 జరుపుతారు. భారతదేశంలో నిర్మూలించబడిన 2 వ్యాధుల్లో కుష్టి వ్యాధి ఒకటి. మరి కుష్టి వ్యాధి నిర్మూలన దేశంగా 2006 మన దేశాన్ని ప్రకటించారు. అంతకుముందు 1977 మశూచి నుండి, అంటే స్మాల్ పాక్స్ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి నుంచి భారతదేశం విముక్తి చెందిందని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అలాగే 2006 అంతర్జాతీయంగా ఉండేటువంటి మరి ఐక్యరాజ్యసమితి యొక్క అనుబంధ సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2006 భారతదేశం కుష్ఠరహిత దేశము, కుష్ఠ నిర్మూలన దేశాల జాబితాలోకి చేరింది. మరి ముందు ముందు పోలియో రహిత సమాజంగా మన భారతదేశం అవతరించిపోతూ ఉంది. అతి త్వరలో పోలియో నిర్మూలన దేశంగా, పోలియో రహిత దేశంగా కూడా WHO ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధుల్లో ఎక్కువగా వ్యాక్సినేషన్ కనుక్కున్నారు. అలాగే కుష్ఠ వ్యాధికి హన్సెన్ వ్యాధి అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. ఈ కుష్ఠ వ్యాధి మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనేటువంటి ఒక బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ కుష్ఠ వ్యాధి అంటువ్యాధి కాదు, కానీ ఈ కుష్ఠ వ్యాధి గ్రస్తులతో దీర్ఘకాలం వారికి సాన్నిహిత్యంగా ఉన్న వాళ్ళకి సోకేటువంటి ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ కుష్ఠ వ్యాధిని నిర్మూలించడానికి ఇప్పుడు భారత ప్రభుత్వం MDT అనే పేరుతో, మల్టీ డ్రగ్ థెరపీ పేరుతో బహుళ ఔషధ చికిత్సను అందుబాటులో తీసుకొచ్చి, ఎక్కడైనా కానీ శరీరంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చ కనుక ఉన్నట్లయితే వెంటనే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చి మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా సంపూర్ణ విముక్తి పొందేటట్టుగా ఏర్పాట్లు కూడా జరిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం వ్యాధి సోకిన వాళ్ళు మనకు కనబడుతున్నారు, కానీ కొత్తగా ఈ వ్యాధి ఎవరికి సోకటం లేదు. 2006 నుంచి కూడా ఈ కుష్ఠ వ్యాధి నిర్మూలన దేశంగా మన దేశం ప్రకటించబడింది. అయితే ఇందులో మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓరియంటేషన్లో అంతర్జాతీయ కుష్ఠ వ్యాధి నిర్మూలన దినం ఏ రోజున జరుపుతారు? జనవరి 30 జరుపుతారు. అలాగే కుష్ఠ వ్యాధికి మరొక పేరు హన్సెన్ వ్యాధి. ఈ కుష్ఠ వ్యాధి కారక క్రిమిని మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనేటువంటి దాన్ని కనిపెట్టిన ఆయన హన్సెన్, ఆయన పేరుతోనే హన్సెన్స్ డిసీజ్ అంటారు. అలాగే మన దేశంలో మదర్ తెరీసా కానీ, బాబా ఆంటే కానీ వీళ్ళందరూ కూడా కుష్ఠ వ్యాధి గ్రస్తులకు సేవ చేస్తూ వాళ్ళు ఎంతో పేరు గడించారు. సో ఇలాంటి ఒక డేటుకు సంబంధించి ఎలాంటి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఆ బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, ఆ డేట్ రోజునే ఎందుకు జరుపుతారు, ఇలాంటి ప్రశ్నలు మనల్ని అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంది.